హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థలో పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామం పేపర్ టూకి సంబంధించినటువంటి మోడల్ ప్రాక్టీస్ బిడ్ బ్యాంక్ వారిని చూద్దాము ఫస్ట్ వన్ భారత రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు డి అధికరణను ప్రభుత్వం సవరించడానికి ప్రయత్నిస్తుంది అయితే ఈ అధికరణ దేనికి సంబంధించింది జవాబు పంచాయతీరాజ్ విధానానికి సంబంధించింది పంచాయతీరాజు విధానం నెక్స్ట్ ఇండియాలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు ప్రారంభించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు జవాబు లార్డ్ కర్జన్ నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయగలిగేది ఏమిటి జవాబు దీర్ఘకాలిక ప్రణాళిక ప్రక్రియ ఇది పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయగలిగేది నెక్స్ట్ రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లోని చట్టాలు చెల్లుబాటు కింద అధికరణం ప్రకారం ప్రశ్నించకూడదు ముప్పై ఒకటి అధికరణ ప్రకారం వీటిని ప్రశ్నించకూడదు నెక్స్ట్ పంచాయతీరాజ్ చట్టం ఆధారంగా వికేంద్రీకరణ ప్రణాళిక విధానాన్ని సిఫార్సు చేసిన వారు ఎవరు వికేంద్రీకరణ ప్రణాళిక విధానాన్ని సిఫార్సు చేసినటువంటి వారు ఎవరంటే జవాబు బల్వంతరాయ్ మెహతా నెక్స్ట్ క్వశ్చన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగుకు మూలము ఏమిటి జవాబు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ నెక్స్ట్ ప్రస్తుత పంచాయతీరాజ్ సంస్థల పద్ధతి ఏ రిపోర్టుపై ఆధారపడి ఉన్నది జవాబు బల్వంతరాయ్ మెహతా కమిటీ రిపోర్టుపై ఆధారపడి ప్రస్తుత పంచాయతీరాజ్ సంస్థల పద్ధతి ఉన్నది నెక్స్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఎప్పుడు ప్రారంభించబడింది జవాబు రెండవ తేదీ అక్టోబర్ నెల పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరం రెండవ తేదీ అక్టోబర్ నెల పంతొమ్మిది వందల యాభై రెండు నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థలను పంచాయతీరాజ్ సంస్థలు దేని అభివృద్ధికై స్థాపించబడెను జవాబు ఇవి పంచాయతీరాజ్ సంస్థలు ఇవి గ్రామీణాభివృద్ధిలో ప్రజల సహకారము వీటి కోసం వీటి అభివృద్ధి కోసం స్థాపించబడింది నెక్స్ట్ రాజ్యాంగపు డెబ్బై మూడవ సవరణ దేనికి రాజ్యాంగపరమైనటువంటి పరమైనటువంటి హోదా కలిగించారు జవాబు పంచాయతీరాజ్ సంస్థలు నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థల స్థాపన ఏ సూత్రంపై ఆధారపడింది జవాబు ప్రజాస్వామిక వికేంద్రీకరణ అనేటటువంటి సూత్రంపై ఆధారపడింది నెక్స్ట్ అర్థశాస్త్ర రచయిత ఎవరు జవాబు చాణక్యుడు నెక్స్ట్ పంచాయతీ రాజు గురించి రాజ్యాంగంలో వివరించబడింది ఏమిటి జవాబు ఆదేశిక సూత్రాలు నెక్స్ట్ ఫిర్కా అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టింది ఎవరు ఫిర్కా అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే జవాబు ప్రకాశం నెక్స్ట్ సెక్యులర్ స్టేట్ దీని జవాబు ప్రజాస్వామ్యము సెక్యులర్ స్టేట్ జవాబు ప్రజాస్వామ్యము నెక్స్ట్ ఉత్తమమైన ప్రభుత్వము దీని జవాబు ప్రజాస్వామ్య విధానం నెక్స్ట్ ఏ చట్టం ద్వారా భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వము స్థాపించబడింది జవాబు పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం ద్వారా భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వము స్థాపించబడింది నెక్స్ట్ ఈ క్రింది వాణిలో ఏది పంచాయతీ పరిధిలోకి రానటువంటి విద్య పంచాయతీ పరిధిలోకి రానటువంటి విద్య ఏంటంటే జవాబు ఒకటి మరియు మూడు నెక్స్ట్ రాజుని ఈ క్రింది విధంగా భావించవచ్చు ఏ విధంగా అంటే జవాబు పరిపాలనా సౌలభ్యము రాజుని పరిపాలనా సౌలభ్యము అని భావించవచ్చు నెక్స్ట్ పంచాయతీరాజ్కి కారణమైనటువంటి అంశాలు ఏమిటి జవాబు గ్రామీణాభివృద్ధి కార్యక్రమంలో ప్రజలు పాల్గొనుట గ్రామీణాభివృద్ధి కార్యక్రమంలో ప్రజలు పాల్గొనుట ఇది పంచాయతీ రాజ్కి కారణమైనటువంటి అంశాలు నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ దేనికి సంబంధించింది జవాబు ఇది రెండంచెల పద్ధతి నెక్స్ట్ పంచాయతీరాజ్ వ్యవస్థను మొదట అమలు చేసినటువంటి రాష్ట్రాలు ఏమిటి జవాబు రాజస్థాన్ రాష్ట్రం నెక్స్ట్ పంచాయతీరాజ్ గురించి ప్రస్తావన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉన్నది పంచాయతీరాజ్ గురించి ప్రస్తావన రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ఉన్నది జవాబు నలభైవ ఆర్టికల్ నెక్స్ట్ భారతదేశంలో స్థానిక స్వపరిపాలనకు పునాది వేసింది ఎవరు జవాబు రిప్పన్ నెక్స్ట్ ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జి ప్రకారం పంచాయతీలకు ఈ క్రింది దానిని కలిగిస్తుంది ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జి పంచాయతీలకు ఈ క్రింది దానిని కలిగిస్తుంది జవాబు దేన్నంటే అధికార నిర్వహణ అనే వాటిని కల్పి కలిగిస్తుంది నెక్స్ట్ పంచాయతీ ఏరియా అంటే ఏమిటి పంచాయతీ ఏరియా అంటే ఇది తెలియజేసేది ఏంటంటే జవాబు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఈ రెండు వందల నలభై మూడు ఈ నెక్స్ట్ రాజును అమలు చేసినటువంటి రెండవ రాష్ట్రం ఏమిటి జవాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెక్స్ట్ షెడ్యూల్ పదకొండులో కనబరిచిన అంశాలు ఏమిటి షెడ్యూల్ పదకొండులో కనబరిచినటువంటి అంశాలు ఏంటంటే జవాబు ఇరవై తొమ్మిది అంశాలు ఇరవై తొమ్మిది అంశాలు నెక్స్ట్ స్థానిక స్వపరిపాలనా సంస్థల స్థాపన ఏడవ షెడ్యూల్లోని ఏ జాబితా కిందకి వస్తుంది జవాబు ఇది ఏడవ షెడ్యూల్లోని లిస్ట్ టూ కింద వస్తుంది లిస్టు రెండు కిందికి వస్తుంది నెక్స్ట్ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రథమంగా ఈ క్రింది స్టేట్లో స్థాపించబడను జవాబు రాజస్థాన్ నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఏర్పాటును తెలియజేసేది ఏమిటి జవాబు ఆర్టికల్ నలభై ఆర్టికల్ నలభై ఇది గ్రామ పంచాయతీ ఏర్పాటును తెలియజేసేది నెక్స్ట్ ఆర్థిక కమిషన్ ఏ అధికరణ ప్రకారం ఏర్పాటు చేశారు జవాబు రెండు వందల ఎనభై ఆర్టికల్ ప్రకారం నెక్స్ట్ రాజ్యాంగంలో పంతొమ్మిది వందల తొంభై రెండు డెబ్బై మూడవ సవరణ ద్వారా చేర్చినటువంటి కొత్త భాగం ఏమిటి జవాబు తొమ్మిది నెక్స్ట్ పంచాయతీలు ఏర్పాటు ఏ ఆదేశిక సూత్రం ప్రకారం పంచాయతీల ఏర్పాటు ఏ ఆదేశిక సూత్రం ప్రకారం జవాబు నలభైవ స్థానిక సంస్థల పితామహుడు అని ఎవరిని పిలుస్తారు జవాబు లార్డ్ రిప్పన్ లార్డ్ రిప్పన్ను స్థానిక సంస్థల పితామహుడు అని పిలుస్తారు నెక్స్ట్ ప్రజాస్వామ్యము మరియు అభివృద్ధిపై పంచాయతీరాజ్ సంస్థల పునర్జీవనానికై పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వము ఒక సంఘాన్ని నియమించింది ఆ సంఘ అధ్యక్షులు ఎవరు జవాబు ఎల్ఎం సింఘ్వీ ఎల్ఎం సింగ్వి నెక్స్ట్ పంచాయతీ రాజ్పై అశోక్ మెహతా కమిటీని నియమించినప్పుడు భారత ప్రధానమంత్రి ఎవరు జవాబు మోరార్జీ దేశాయి నెక్స్ట్ ఈ కింది వాటిలో ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో చేసినటువంటి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టములోని లక్షణము కాదు అదేంటంటే జవాబు సెకండ్ ఆప్షన్ ఇది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టములోని లక్షణము కాదు నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని పదకొండవ షెడ్యూల్లో డాష్ విద్యుక్త అంశాలు కలవు జవాబు ఇరవై తొమ్మిది విద్యుక్త అంశాలు కావు కలవు నెక్స్ట్ భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ స్థాపించినటువంటి ప్రదేశం ఏమిటి జవాబు మద్రాస్ నెక్స్ట్ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టము ఈ క్రింది వాటిలో ఒక రాష్ట్రానికి మాత్రము అమలులోకి వచ్చింది ఆ రాష్ట్రం ఏమిటి జవాబు ఒరిస్సా ఒరిస్సా రాష్ట్రం నెక్స్ట్ సామాజిక అభివృద్ధి పథకము మొదలిడిన సంవత్సరం ఎప్పుడు జవాబు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరం పంతొమ్మిది వందల యాభై రెండు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఈ సంవత్సరంలో సామాజిక అభివృద్ధి పథకాన్ని స్థాప్ మొదలుపెట్టారు నెక్స్ట్ ఆహార ధాన్యాల కమిటీ అధికోత్పత్తి విచారణ సంఘం అధ్యక్షులు ఎవరు జవాబు వీటి కృష్ణమాచారి కృష్ణమచారి నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ పంచాయతీరాజ్ వ్యవస్థకు డాష్ అంచెల విధానాన్ని నెక్స్ట్ గ్రామ పంచాయతీలను స్థాపించుటకు రాజ్యాంగము చర్యలు తీసుకోవాలని భారత రాజ్యాంగంలో ఏ అధికరణ తెలుపుతుంది జవాబు నలభైవ అధికరణ నెక్స్ట్ బలవంతరాయ్ మెహతా కమిటీ నివేదిక సమర్పించినటువంటి సంవత్సరం ఎప్పుడు జవాబు పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో బల్వంతరాయ్ మెహతా కమిటీ నివేదికను సమర్పించినటువంటి సంవత్సరం నెక్స్ట్ పంచాయతీ వ్యవస్థకు సంబంధించినటువంటి అధికరణ ఏమిటి జవాబు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు బి రెండు వందల నలభై మూడు బి అనేటటువంటి ఆర్టికల్ ఇది పంచాయతీ వ్యవస్థకు సంబంధించినటువంటి అధికరణ నెక్స్ట్ రాజ్యాంగంలోని అధికరణం రెండు వందల నలభై మూడు డి పంచాయతీలకు కలుగజేసేది ఏమిటి పంచాయతీలకు కలుగజేసేది ఏంటంటే జవాబు సీట్ల రిజర్వేషన్ నెక్స్ట్ పంచాయతీ మెంబర్లను అనర్హులుగా ప్రకటించేటటువంటి అధికరణం ఏమిటి సారీ అధికారం ఏమిటి జవాబు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఎఫ్ ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఎఫ్ ఇది పంచాయతీ మెంబర్లను అనర్హులుగా ప్రకటించేటటువంటి అధికారం నెక్స్ట్ రాజ్యాంగంలోని డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ రాజ్యాంగంలోనికి పొందుపరిచినటువంటి విభాగము ఏమిటి జవాబు తొమ్మిదవ భాగము ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్